హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్. ఇంకిక్కడ వచ్చేసి మార్నింగే నేను గోరింటాక్కి వస్తున్నాను. మా మేడ్ దీన్ని పెట్టి కూడా దాదాపు ఒక 2 మంత్స్ అలా అవుతుందన్నమాట. తను చెప్పింది ఇట్లా పెద్ద పెద్దగా కొమ్మల్లాగా వచ్చాయి కదండి, అది కట్ చేశాక మళ్ళీ బాగా వస్తుంది గుబురుగా అని. ఇంకా నేను అలానే ఉన్నాను, ఇంకా పాప వచ్చిన ముందు అనుకుంటున్నానమాట. శ్రావణ మాసం కదా ఇప్పుడు, అది గోరింటాక్ ఇప్పుడు ఫస్ట్ టైం మనం వస్తున్నది అనమాట. అంటే మనం పెట్టిన తర్వాత ఏటూ పాప ఉంది కాబట్టి పెట్టుకుందామని 1 వీక్ నుంచి అదే అనుకుంటున్నాను పాప వచ్చినప్పటి నుంచి. బట్ రోజు ఏదో పని వల్ల అవ్వలేదన్నమాట. ఇంకా ఈరోజు అయితే మార్నింగే కట్ చేస్తున్నాను. మరీ అయితే ఎక్కువ ఏం రాలేదులేండి, నాకు పాపకు సరిపోయేంత గోరింటాకు మాత్రం ఉంది. అంటే మొత్తం కొద్దిగా ముదురుగా ఉంది కదా, అదంతా కట్ చేస్తే మళ్ళీ బాగా గుబురుగా వస్తుందని చెప్పిందనమాట తను. మొత్తం చెట్లన్నీ తనే పెట్టిందండి, మందారం చెట్లు. మందారంలోనే ఒక 3 రకాలు అలా పెట్టింది. తర్వాత ఇలా గోరింటాకు ఏవి బాగుంటాయి అనిపిస్తే అవంతా తెచ్చి పెట్టేస్తుంది అనమాట. పాపం నేను చెప్పాల్సిన పనే లేదు, తను పెడుతుంది. అలానే ముందు మన ఇంట్లో పనిచేసే అతను కూడా కొన్ని చెట్లు అవి తెచ్చి పెట్టిందన్నమాట. మామిడివి కానీ అలాంటివన్నీ మిద్ది పైన పెట్టాను. అలా వాళ్ళకి నాకన్నా వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఈ గోరింటాకు అయితే బాగా వచ్చింది. ఫస్ట్ అయితే మార్నింగే పూలు కోసేసి తర్వాత ఇంకా రోజు ఇలానే ఉండిపోతాం. కట్ చేస్తే మళ్ళీ మిక్సీ పట్టేసి పెట్టుకుందామని. అది కాకుండా ఈరోజు మేము ఊరు వెళ్తున్నామండి బెంగళూరుకి, అందుకని వీలైతే ఇంకా అక్కడే అమ్మవాళ్ళ ఇంట్లో పెట్టుకుందామని. ఇక్కడ మొత్తం అంతా కట్ చేస్తానన్నమాట. మార్నింగే కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇది కొద్దిగా అలా క్లీన్ చేసుకొని ఎత్తుకొని వెళ్తే కూడా సరిపోతుంది. మామూలుగా మాకు ఇక్కడ చుట్టుపక్కల గోరింటాకు ఎక్కువ దొరుకుతుందండి. తలకు పెట్టుకోవచ్చు మనం, మనకి ఓపిక ఉండి ఒక 15 డేస్ వన్స్ కానీ పెట్టుకున్నామంటే మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుంది, చుండ్రు అది ఉన్న వెళ్ళిపోతుంది. తర్వాత జుట్టు రాలడం అయితే బాగా కంట్రోల్ చేస్తుందండి గోరింటాకు వల్ల. మనకు ఓపిక ఉండి కానీ పెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే కొద్దిగా అప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందని ఒక 2 టైమ్స్ అలా పెట్టాను, కానీ మా మేడతో తెప్పించుకొని మళ్ళీ ఉండిపోయాను. అలా ఉండిపోయాను, కొద్దిగా ఓపిక ఉండాలి మనకు ఇలాంటివన్నీ చేసుకోవడానికి. ఇక్కడైతే ఇంకా నేను గోరింటాకు కోసేసాను, మరీ ఎక్కువ ఏం రాలేదులేండి. బట్ నాకు భవ్యాకి అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట, ఇంత మాత్రం వచ్చింది. లేదంటే మా మేడికి చెప్తే ఎంత కావాలన్నా తెచ్చిస్తుందండి. ఇక్కడ బాగా ఇంటి దగ్గర చాలామంది పెట్టుకున్నారనమాట గోరింటాకు చెట్లు. అడిగామంటే బాగా మంచి కవర్ కింద తీసుకొని వస్తుంది మా మేడు. బట్ ఎందుకులే ఫస్ట్ టైం ఇందులోనే కోసి పెట్టుకుందామనేసి ఇక్కడ కట్ చేసాను. తర్వాత అంతకుముందరే మందారం పూలు అన్నీ కూడా కట్ చేసానమాట. ఇంకా చిన్నది ఇటువైపున మల్లెపూలది అంటే సన్నజాజులు అంటాం కదా, అది చెట్టు ఉంది, అది చిన్న మొక్కలాగా ఉంది చూడండి ఇక్కడ. అందులో కూడా ఇంకా పూలు ఉంటాయి, అవి కోసుకొని గోరింటాకు అది కోసుకొని ఇంట్లోకి వచ్చేసి ఇక్కడైతే పూజ చేశాను. మందారం పూలు ఫుల్గా వచ్చాయనుకోండి, ఫొటోస్ కన్నింటికి బాగా అలంకరించి పూజ చేసుకోవచ్చు. తర్వాత ఇందాక మల్లెపూలు చూపించాను కదా, అవి మన దగ్గర చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదండి, రాముల వారిది, తర్వాత వెంకటేశ్వర స్వామిది, వినాయకుడివి. ఆ విగ్రహాలకు ఒక్కొక్క పువ్వు పెడితే కూడా ఎంత నిండుగా ఉంటుందో ఆ పూలన్నీ పెట్టి, ఇంకా మందారం పూలు అవన్నీ పెట్టి ఇక్కడైతే మార్నింగే పూజ చేశాను. ఇంకా అలానే ఇందాక చెప్పాను కదండి, ఇంక ఈరోజు మేము బెంగళూరు వెళ్తున్నాము. బెంగళూరుకి వెళ్ళి పాప ఇంకా తను హాస్టల్కి బయలుదేరేస్తుంది అనమాట. అంటే బెంగళూరు నుంచే ఉంది మా పాపకి ట్రైను, ఇక్కడ నుంచి అయితే బస్సు ఉంది కానీ డైరెక్ట్ ట్రైన్ అయితే లేదండి. అందుకని బెంగళూరుకి వెళ్ళి ఒకరోజు ముందర ఇంకా అక్కడ పాపకి ఏదైనా పని ఉంటే అన్నీ చూసుకొని ఇంకా నెక్స్ట్ డే బయలుదేరుతుంది. కాబట్టి ఈరోజు బయలుదేరుతున్నాం అనమాట. మా పాప వచ్చి కూడా దాదాపు ఒక 10 డేస్ అలా అవుతుంది అంతే, 2 వీక్స్ కూడా అవ్వలేదు. తను మెయిన్ వచ్చింది రాఖీకి, ప్లస్ బాబు బర్త్డే ఉండిందండి, అంటే మా అబ్బాయిది బర్త్డే ఉండింది. సో ఆ రెండింటికి కోసమే వచ్చిందన్నమాట. ఎగ్జామ్స్ అవి ఉన్నాయి ఇప్పుడు, బట్ ఇంకా 10 డేస్ మాత్రం అలా కొద్దిగా వీలు చూసుకొని వచ్చింది. ఇంకా రాఖీ అయిపోయిన తర్వాత, మా బాబు బర్త్డే అయిపోయిన తర్వాత ఇంకా తను కూడా స్టార్ట్ అయిపోయిందన్నమాట. మేము ఇంకీరోజు బెంగళూరుకి వెళ్ళి ఆ డే మాత్రం బెంగళూరులో ఉండేసి నెక్స్ట్ డే తన జర్నీ అనమాట, నంద్యాలకి వెళ్తుందన్నమాట. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఇడ్లీ చట్నీ చేశాను, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మా మేడ్ వచ్చి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసింది. మాకు మధ్యాహ్నం వచ్చేసి 2 అన్నమాట ట్రైను. అంటే అర్లీ మార్నింగే వెళ్దాం అనుకున్నాగానే బట్ ఎందుకో వెళ్ళలేదండి, కొన్ని పనులు ఉండడం వల్ల వెళ్ళలేదన్నమాట. ఇంకా మధ్యాహ్నం 2 కాబట్టి ట్రైను మార్నింగ్ టిఫిన్ అయిపోయింది. తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి మరీ ఎక్కువ ఏం పెట్టుకోకుండా ఓన్లీ నేను రైస్ రసం చేశాను. ఇంకా మా పాప వచ్చి ఈ వంకాయలు అనేది ఎప్పుడు పెద్దగా లేదండి, అసలు నేను యూస్ చేయను ఎప్పుడు. బట్ మా పాప ఏదో వెరైటీగా చేస్తాననేసి మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చింది. దాన్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి ఉప్పు ఉంటుందిగా దాని నీళ్ళలో వేసేసింది. తర్వాత ఇలా స్టఫింగ్ కోసం వచ్చేసి శనగపిండి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా ధనియా పౌడర్ వేసింది అనుకుంటాను, అవన్నీ కలిపి ఇలా వేసిందనమాట. నేను ఇది ఏం బాగుంటుంది అనుకున్నాను కానీ బట్ రసంలోకి చాలా బాగుండింది. నేను ఓన్లీ రైస్ రసం చేశాను, మార్నింగ్ ఇడ్లీలోకి చేసిన చట్నీ ఉండింది, పెరుగు ఉండింది, అంతే చాలు అనుకున్నాను. బట్ ఇంకెటు ఊరు వెళ్ళిపోతున్నాం కదమ్మా, నేను చేసేస్తాను అనేసి తనే చేసిందనమాట. ఇంకంత లోపల నేను చాలా పాప సర్దాల్సినవన్నీ ఉన్నాయి, అంటే తను ఊరు నుంచి తెచ్చిన బట్టలన్నీ ఉతికించి ఐరన్ చేయాల్సిన ఐరన్ చేసి
అన్ని సర్దేసి, తను వద్దన్నవన్నీ తీసేసి, ఇక్కడ ఉన్న బట్టలు అన్ని సర్దమంటే అవి పెట్టేసి, తన బుక్స్ కొన్ని థింగ్స్ అన్నీ ఉంటాయి కదండి, ఏదో ఒకటి మర్చిపోతారన్నమాట ఈ పిల్లలు కానీ నమ్మామంటే. అందుకని ఏమేమి ఉన్నా అన్నీ నేను అన్నీ మొత్తం సర్దుకుంటూ ఉన్నాను రైస్ రసం చేసి. ఇంకా అంతలోపల మా పాప ఇదంతా చేసిందనమాట. బట్ టేస్ట్ వచ్చేసి చాలా బాగుందండి. నాకు ఇలాంటివి అంటే ఏమంటారు, వీటిని మనం మామూలుగా రెగ్యులర్గా చేసుకుని, మేమైతే చేసుకోమండి ఎక్కువ, మామూలుగా మావన్నీ ట్రెడిషనల్ లాగే ఉంటాయన్నమాట. వంకాయతో అయితే నాకు తెలిసి మేము వంకాయ టమాటో బజ్జీ చేస్తాం, వంకాయ పప్పు చేస్తాం, వంకాయ తాలింపు చేస్తాం, ఉప్పు వంకాయ అంటాం కదా అలా చేస్తాము. బట్ ఇలా స్టఫింగ్ చేసి అలా అంతా రాదన్నమాట నాకు. బట్ మా పాప ఏదో వెరైటీ వెరైటీగా చేస్తుందన్నమాట. ఇది అయితే నేను చూసి అనుకున్నాను ఇది ఏం బాగుంటుంది అనుకున్నాను, కానీ బట్ రసంలోకి చాలా బాగుంది. అంతే మళ్ళీ ఇలా జస్ట్ మా ఆయిల్లో డీప్ ఫ్రై లాగా కాకుండా జస్ట్ ఇలా కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఇప్పుడు మీరు వీడియోలు చూస్తున్నారు కదా ఇలా చేసింది, అంతే కొద్దిగా టైం తీసుకుంటుంది, అయితే బాగా కుక్ అవ్వాలి కదా. అందుకే మనం ఇవి కట్ చేసుకునేటప్పుడు సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మా పాప కొద్దిగా లావుగా కట్ చేసినట్టుంది, కొద్దిగా టైం అయితే పట్టింది కానీ మొత్తం ఇంకా అన్నీ చేసింది అన్నమాట. ఇంకా నేను రైస్ రసం వండేసాను కాబట్టి ఎమ్మీగా మా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. మాకు ట్రైన్ 2కి కాబట్టి కనీసం ఇంట్లో ఒక 1:30 కన్నా స్టార్ట్ అవ్వాలండి. ఇక్కడ అన్ని సర్దేశాను మా పాపవన్నీ. ఇంకా బెంగళూరుకి తీసుకెళ్ళేటివి ఇక్కడ సర్దుతున్నాను అనమాట. ఈ బ్యాగ్స్ వచ్చేసి ఇప్పుడు మీకు ఎవరికైనా ఐడియా ఉందండి, ముందైతే ఎక్కువ యూస్ చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా అక్కడక్కడ యూస్ చేస్తున్నారులేండి. మా అమ్మకు భలే ఇంట్రెస్ట్ అనమాట ఇట్లా బ్యాగులు అంటే. మా అమ్మకు కూడా వచ్చి అల్లడము, ఆల్రెడీ బెంగళూరులో ఒకటి రెండు అల్లి పెట్టింది, ఇంకా అప్పుడెప్పుడు కొన్న వైర్ అంతా అలానే ఉందని ఇక్కడికి తీసుకొచ్చింది అనమాట. ఇక్కడ మా మేడ్ చెప్పింది మా ఇంటి పక్కన వెళ్తారక్క అంటే మా అమ్మ వెళ్ళి ఇచ్చేసి వచ్చింది అనమాట. ఇంకా వాళ్ళు అల్లేసి తెచ్చి ఈ 2 బ్యాగ్స్. చిన్నది భలే ఉంది కదండి, ఏదో హ్యాండ్ బ్యాగ్కి డిజైన్ చేస్తారు కదా అలా ఉంది కదా, నాకైతే చిన్నది బ్యాగ్ భలే నచ్చింది. ఇది వచ్చేసి పెద్ద బ్యాగ్ అన్నమాట. మామూలుగా మనం ఎక్కడికన్నా పిక్నిక్కి వెళ్ళామనుకోండి మొత్తం ఎంత లగేజ్ అంతా పెట్టేవచ్చు, దాంట్లో క్యారీర్లు వాటర్ అంతా పెట్టుకోవచ్చు అనమాట, అంత బాగుంది. కాకపోతే వెయిట్ ఎక్కువ ఉంటాయన్నమాట ఇవి క్యారీ చేయడానికి, మనకు అందులో థింగ్స్ వేసేదానికన్నా ముందు ఈ బ్యాగ్లో వెయిట్ ఉంటాయన్నమాట. ఇంకా అమ్మకి ఇచ్చేద్దామని ఇంకా బెంగళూరుకి తీసుకెళ్లాల్సిన ఇంక ఎటు మళ్ళీ ఇంకొక బ్యాగ్ ఎందుకని ఇందులోనే పెడుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ పెట్టింది వచ్చేసి గోరింటాకు మనం మార్నింగ్ కోసాం కదా, ఇంకా అదంతా క్లీన్ చేసి ఇంక ఇక్కడ అవ్వదిలే ఇంట్లో పెట్టుకుందాం అని పెట్టుకున్నాను. తర్వాత శనగకాయలు తీసుకున్నామన్నమాట, అంటే గురుగాకుందంట అమ్మ శనగకాయలు తీసుకురామంటే 100 రూపీస్కి అమ్మకు, భవ్యాకి 100 రూపీస్కి తీసుకున్నాను. మా పాపకు కూడా భలే ఇష్టం శనగకాయలంటే, నేను 100 రూపీస్కి తీసుకెళ్తానమ్మా అనింది, తనకి తీసుకున్నాము. తర్వాత ఇంకా బెంగళూరుకి ఎప్పుడు వెళ్ళినా కూడా మనం తీసుకెళ్ళేది చికెన్ పకోడా అనమాట. ఇంకా అది 1 కిలో తెప్పించాను, ఒకే బాక్స్లు పట్టలేదండి, అందుకని 2 బాక్సెస్లో అలా సర్దేశాను, చికెన్ పకోడా కలిపేసి పెట్టేశాను. అంటే శ్రావణ మాసం కదా నేను తిననంతే అండి, వీళ్ళందరూ తింటారు, అమ్మ వాళ్ళు తింటారు, మా పాప మా బాబు మా వారు అందరూ తింటారనమాట. నేను వాళ్ళని తిననే నేనేం కంపల్ చేయనండి, నాకు ఇష్టం లేదు, నేను తిన్నంతే నా పూజలు నావి, వాళ్ళ ఇష్టం వాళ్ళదన్నమాట. మనం తినం కదనేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని నేనేం చెప్పను. అంటే ఎవరిని అనుకుంటారు కదా శ్రావణ మాసంలో తింటారని, అందుకని చెప్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ అన్ని అమ్మ వాళ్ళకి తీసుకెళ్ళాల్సినవన్నీ సర్దేశాను, పాపకు తీసుకెళ్లాల్సినవన్నీ సర్దేశాను. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి అయిపోయింది లేండి, ఒక 1 మంత్ పైన అయిపోయింది. మా పాప అమెజాన్లో ఆర్డర్ పెట్టింది. డ్రెస్ అయితే ఎంత కంఫర్ట్ ఉంటుందో, క్లాత్ వచ్చేసి కాటన్ కాదు, అలాగని సిల్క్ కాదు, కాటన్ మిక్స్ అంటాం కదా అలా అన్నమాట. బట్ దీంట్లోకి దుపట్టా ఏం వచ్చింది లేదండి, నాకు ఇంకా ఓనీ లేకుండా డ్రెస్సెస్ వేసుకోవడం అంత కంఫర్ట్ ఉండదు, అందుకని ఇది వేరే డ్రెస్లో అన్నమాట. అంత పర్ఫెక్ట్గా సరిపోలేదేమో బట్ ఉన్నీలు అనేసి వేసుకున్నాను. ఇక్కడంతా మా వారు మా పిల్లలు సార్ తినేశారు, మొత్తం సర్దాల్సినవన్నీ సర్దేసిన తర్వాత ఇక్కడ నేను ప్రశాంతంగా తింటున్నాను. నిజంగానే రసంకి ఆ వంకాయ ఫ్రై అనాలో దాన్ని స్టఫింగ్ అనాలో ఏమనాలో తెలీదు, అటన్నిటికీ భలే ఉండింది అన్నమాట. నేనైతే ఆకలి వేస్తుంది, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేసరికి కొంచెం టైం పడుతుందిగా తిందాం అనుకున్నాను, కానీ బట్ భలే ఎమ్మీగా ఉండింది, నాకు అయితే భలే నచ్చింది. మళ్ళీ అడిగాను అన్నమాట మా పాపను ఎలా చేసావు, ఎప్పుడైనా మనం కూడా చేసుకుందామనేసి. నేను ఇంకా వాళ్ళ ముగ్గురు తినేసారులేండి, ఇంక నేను ఇంక ఇక్కడ గబగబా తింటున్నాను అనమాట. నా పని అన్నీ ఎప్పుడు ఇలానే ఉంటుంది, ఇంకా లాస్ట్ మూమెంట్లో టెన్షన్గా చేస్తుంటారన్నమాట. ఇక్కడ నేను కూడా లంచ్ చేసేసాను, తృప్తిగా తిన్నానండి. రసము బాగుంది, వంకాయ ఇది అది పాప చేసింది అది బాగుందన్నమాట. కొద్దిగా పెరుగు వేసుకొని తినేసాను. ఇంకా బెంగళూరుకి తీసుకెళ్లాల్సినవి మెయిన్ వచ్చేసి పాప లగేజ్ అన్నమాట, ఏది మర్చిపోకుండా అన్ని పెట్టేసాం. ఇక్కడైతే మా వారు రావట్లేదు, మళ్ళీ మేము 1 డేనే పాపను పంపించేసి వచ్చేస్తాము, అందుకని తనకి లీవ్ దొరకలేదు, తను రాలేదన్నమాట. నేను మా బాబు మా పాప వెళ్తున్నాం, పాపను పంపించేసి మళ్ళీ నెక్స్ట్ డే కంతా నేను బాబు వచ్చేస్తామన్నమాట. ఇక్కడ అన్ని సర్దేసి ఇంకా బయలుదేరేయడమే. అసలు నాకు మా పాప వచ్చినట్లే లేదండి, మామూలుగా ఎప్పుడొస్తే కూడా తక్కువలో తక్కువ అంటే ఒక 20 డేస్ ఉంటుంది, కాకపోతే ఈసారి 10 డేసే అన్నమాట. అంతే 10 డేస్కి అంతా మా బాబు బర్త్డే,
మెయిన్ వచ్చింది తను రాకు కోసం అన్నమాట. అంటే అది వాడు రమ్మన్నాడంట, నువ్వు రాక రాక అన్నందుకు వచ్చిందంట. లేదంటే పాపం ఇప్పుడు వచ్చే టైమే కాదు తనకి, ఎగ్జామ్స్ అవి ఉన్నాయి, కొంచెం బిజీగా ఉంది. ఇంకా ఓన్లీ 10 డేస్కి అలా వచ్చేసి ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎంత త్వరగా అయిపోయిందో అనిపించింది నాకు, అసలు మా పాప వచ్చినట్లే లేదు, అసలు ఎక్కడికి వెళ్ళలేదు. మామూలుగానే అటు ఇటు వెళ్తాం కానీ అసలు ఎక్కడికి వెళ్ళలేదు అన్నమాట. సరే అనేసి ఇంక మా వారు మా పాప ఒక బైక్ మీద వస్తున్నారు, నేను మా బాబు ఇలా స్కూటీలో వెళ్తున్నామన్నమాట. బెంగళూరుకి వెళ్ళి కూడా దాదాపు 3 మంత్స్ పైనే అవుతుంది. అంటే లాస్ట్ టైం వచ్చేసి భవ్య ఇలా నంద్యాలకు వెళ్ళేటప్పుడు వెళ్ళాం, భవ్యాన్ని పంపించేసి మేము ఇటు వచ్చామన్నమాట. మళ్ళీ దాని తర్వాత వెళ్ళనే లేదు. మా బాబుకి ప్రాక్టికల్స్, ఎగ్జామ్స్, ఏదో రికార్డ్ వర్క్ అది ఇది, కంప్యూటర్ క్లాసు అనేసి వాడు కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇంకా అసలు నేను వెళ్ళలేదన్నమాట. నేను మళ్ళీ ఇప్పుడు బయలుదేరేటప్పుడు అనుకుంటున్నాను, బెంగళూరుకి వెళ్ళి ఎన్ని రోజులు అయిందంటే దాదాపు 3 మంత్స్ పైన అయిపోయింది. వెళ్తే ఒక 1 అవర్ 1½ అవర్ అంతే, కానీ 3 మంత్స్ అయిపోయింది, ఇన్ని రోజులు దాదాపు ఎప్పుడు లేనేమో అనిపించింది. ఇక్కడ ఇప్పుడు కూడా ఇంకా భవ్య కోసమే అన్నమాట తనని పంపించేసి మళ్ళీ మేము నెక్స్ట్ డేకి అంతా మేము మళ్ళీ వచ్చేస్తామన్నమాట. ఇక్కడ ఎగ్జాక్ట్ టైంకి ట్రైన్ వచ్చేసింది, ఇంకా మేము ట్రైన్లో కూర్చొని మా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఈ ట్రైన్ అయితే కంఫర్ట్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ 11:30 or 12 అలా స్టార్ట్ అవుతుంది. 2 అంతా కుప్పంకి వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ 10 మినిట్స్ అలా ఉండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నమాట కుప్పంలో. ఓన్లీ కుప్పం టు బెంగళూరు అంతే అన్నమాట. ఇది చాలా కంఫర్ట్ ఉంటుంది, కుప్పం నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి అసలు చాలా ఖాళీగా ఉంటుందండి ట్రైన్ మొత్తం. అసలు ఏం పెద్ద రష్ ఉండరు, త్వరగా వెళ్ళిపోతామన్నమాట. ఈ ట్రైన్ కనుక్కోండి మొత్తం ఇంట్లో ఏదైనా పనులు ఉంటే చూసుకొని లంచ్ చేసి హ్యాపీగా మన జర్నీని స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. మాకైతే నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయండి, మార్నింగ్ 5 నుంచి 4:30 నుంచి ఉన్నాయి, నైట్ 7:30, 8, 9 వరకు ఉన్నాయన్నమాట. నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇంక ఇక్కడ మా జర్నీ అనేది అలా వెళ్తుంది. అలానే ఇందాక మేము బొరుగులు తీసుకున్నాం కదా, నాకు ఈ ట్రైన్లో ఏవో సమోసాలు అవి ఇవి టీ కాఫీ అన్నీ వస్తుంటాయి, కానీ అవంతా పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. కానీ బట్ బొరుగులు మాత్రం భలే ఇష్టం అండి, ఖచ్చితంగా బొరుగులు ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు చూస్తూనే ఉంటాను. ఎప్పుడైనా రాకపోతే భలే డిసప్పాయింట్ అవుతా అన్నమాట, అయ్యో ఈరోజు మనం బొరుగులు తినలేదే అనేసి. అదే మసాలా అంతా పెట్టిస్తారు కదా అది, నాకైతే చాలా ఇష్టం అండి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఊరికి వెళ్ళేటప్పుడు 2 రూపాయలు అన్నమాట ఒక ప్యాకెట్, ఇప్పుడు వచ్చేసి 20 రూపీస్ అన్నమాట. అది 20 రూపీస్ అయినా కూడా బాగుంటాయి, ఇప్పుడు కొంచెం స్పెషల్గా చేస్తారు కదా అంతా వేసి. సో అలా అన్నమాట ఇంక ఇక్కడ మేము దిగేసాము. తర్వాత ఇంక ఆటో మాట్లాడుకుని మా నాన్న వస్తానన్నారు రైల్వే స్టేషన్కి. ఎందుకు అనేసి ఇంక అప్పటికే కొద్దిగా వర్షం అది స్టార్ట్ అయింది, మరీ పెద్దగా పడలేదు కానీ తుంపర్లాగా పడుతుంది అన్నమాట. నేనైతే వద్దులే నాన్న, మేమే వచ్చేస్తాము, మేము ముగ్గురం వచ్చేస్తాం అనేసి ఇక్కడ ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయామన్నమాట. మనకి ట్రాఫిక్ ఏం లేకపోతే ఒక 15 to 20 మినిట్స్ అంతేనండి స్టేషన్ నుంచి మా ఇంటికి. ఒకవేళ ట్రాఫిక్ ఉందనుకోండి 1 అవర్ అవ్వచ్చు, 1½ అవర్ అవ్వచ్చు, ఎంత టైం అన్నా పట్టచ్చు అన్నమాట. బట్ అప్పుడు ఇంకా మేము దిగే టైంకి ఒక 4:10, 4:20 అలా అవుతుంది. ఆ టైంలో మరీ ఇంకా ఒక 5 తర్వాత అయితే కొంచెం ఆఫీసుల నుంచి వచ్చేవాళ్ళు కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందేమో, బట్ అప్పుడు అంత ట్రాఫిక్ ఏం లేదు, పర్లేదు కొంచెం త్వరగానే ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత తన భవ్య కోసం ఇంకా కొన్ని కొనాలంది తను, కాబట్టి బయటకు వెళ్ళాలన్నమాట. 4:30 అంతా ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా బయట తిరగాల్సిన పని ఉంది కాబట్టి నేను అదే టైం చూసుకొని చెప్తానని అనమాట, ఇంకా ఏమేమి కావాలి ఏమేమి తీసుకోవాలి అనేసి. అంటే మా పాప వెళ్ళేంతవరకు ఏదో ఒకటి కొంటుందని కదా అవసరమే, కానీ ఎక్కడ కుప్పంలో కొనాలంటుంది, బెంగళూరులో కొనాలంటుంది, మళ్ళీ నంద్యాలకి వెళ్ళిన అక్కడ కొనాలంటుంది, ఇంక ఎక్కడన్నా ఏదైనా పర్పస్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళామనుకుంటే అక్కడ కొనాలంటుంది. నాకు పెద్ద చిరాకు అనిపిస్తుంది, ఒక చోట కొనేయాలి అయిపోవాలనుకుంటాను, కానీ నేను మా పాప అలా కాదన్నమాట, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి కొనాలంటుంది. ఆడపిల్లలు అలానే ఉంటారేమో. ఇంకా సరే ఇంక మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి కొద్దిగా కాఫీ టీ తాగేసి ఇంకా మళ్ళీ బయట వెళ్దామని అనుకున్నాం, నేను మా పాప మా బాబు. ఒకవేళ మా అన్న కాఫీస్ అయిపోయి వచ్చింది అనుకుంటే మా అన్న కూడా వస్తారన్నమాట. అది కాకుండా మా అమ్మ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నేను, మా తమ్ముడి దగ్గరికి వెళ్ళింది జబల్పూర్ కనేసి, 1 మంత్ పైన అయిపోయింది. మా అమ్మ వచ్చి కూడా 2 డేస్ అయిందన్నమాట. అమ్మ వచ్చింది తర్వాత మేము 2 డేస్ తర్వాత మేము వెళ్తున్నాం అన్నమాట. అమ్మని చూసి కూడా దాదాపు 1 మంత్ పైన అయిపోయింది కదా. ఒకవేళ జబల్పూర్కి వెళ్ళకుండా ఉన్నట్లయితే మధ్యలో 1-2 సార్లు వచ్చి వెళ్ళేదమ్మ, బట్ ఇంకా జబల్పూర్కి వెళ్ళింది కాబట్టి అమ్మ కూడా రాలేదు. ఇంకా అమ్మను కూడా ఇప్పుడే అన్నమాట చూడడం, ఫోన్లో మేము వెళ్ళేటానికి అమ్మ కూడా ఉంది కదా అనుకున్నాను, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎటు ఇంకా భవ్యాన్ని చూసి కూడా చాలా రోజులు అయిపోయింది అమ్మ వాళ్ళంతా, కాబట్టి అన్నీ సరిపోతాయనేసి. అంటే ఒకరోజే లేండి మేము ఈరోజు వస్తాం, ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ భవ్యాన్ని పంపించేసి మేము కూడా వచ్చేస్తామన్నమాట. మళ్ళీ ఇంకా బాబు కాలేజ్ అది ఉంది కదా అనేసి అమ్మ వాళ్ళ ఏమంటారు వీధికి వచ్చేసి ఎంటర్ అయిపోయామన్నమాట. ఎప్పుడు రద్దీగానే ఉంటుందండి, ఫుల్ షాప్స్ ఉంటాయి, బట్టల షాప్స్ అయితే ఎన్ని ఉంటాయి అమ్మ వాళ్ళ స్ట్రీట్లో. మళ్ళీ ఇట్లా ఇటువైపున మనకి గుడి ఒకటి ఉంటుంది దగ్గరే అన్నమాట, మనకి ఇంకా ఈ ఆర్చి దగ్గర నుంచి బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట. మీరు ఎవరైనా ఒకటి అబ్జర్వ్ చేశారా, అంటే మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మనం దిగే రైల్వే స్టేషన్ అవ్వచ్చు, బస్ స్టాండ్ అవ్వచ్చు, భలే
ఏమంటారు సరౌండింగ్స్ మళ్ళీ హ్యాపీగా అనిపిస్తాయి. రోడ్స్ అవ్వచ్చు, మనం వెళ్ళే ఆటో అవ్వచ్చు, అదే మళ్ళీ మనం రిటర్న్లో మన ఇంటికి వెళ్తాం చూడండి, అప్పుడు సేమ్ రోడ్డు సేమ్ స్టేషన్ సేమ్ బస్ స్టేషన్ ఏదైనా కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. అటు కొంచెం సాడ్గా మీకు ఎవరికైనా ఇలా అనిపిస్తుందా? నాకు చిన్నప్పటి నుంచి అంతే, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు హ్యాపీగా ఉండేది, మా ఇంటికి వస్తే బాధగా ఉండేది, ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే హ్యాపీగా ఉంటుంది. మా ఇంటికి వెళ్ళడానికి బాధ అని చెప్పను కానీ, బట్ చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎవరికైనా మీకు ఎవరికైనా ఇలా అనిపిస్తుందా? నాకైతే ఎప్పుడు అలా అనిపిస్తుందండి. మేము వచ్చే రోజు నుండే కళ రైల్వే స్టేషన్కి మేము వెళ్ళే రోజు ఉండదు అనిపిస్తుంది నాకు. నాకు ప్రతిసారి అలానే అనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది చాలా నేరోగా ఉంటుంది అన్నమాట, కార్లు బండ్లు అసలు ఆటో రావడానికి కూడా ఉండదు. బట్ ఈరోజు లక్కీగా ఆటో రావడానికి ఇంటి వరకు వచ్చేటట్టు ప్లేస్ ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే ఇంటి దగ్గరికి వచ్చేసాము. సో అంతేనండి ఈ వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో మా పాప జర్నీ గురించి మీతో అంతా షేర్ చేసుకుంటాను. అంతవరకు ఉంటానండి, బాయ్.